అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో స్వామి వారి యొక్క రథం ఎవరో దుండగులు దాన్ని దహనం చేశారు. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. ఇది హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడిగా మేమందరం కూడా భావించి ఈ రోజున శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పెద్ద చెరువు వద్ద మేము చేస్తున్నటువంటి శివాలయం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ పైగా అక్కడి నుంచి కదిలి దుర్గామల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వరకు బైక్ ర్యాలీగా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో మేము ప్రతిపాదించేటటువంటిది ఒకే ఒక్క విషయం, ఒక్క హిందూ ధర్మంపైనే ఎందుకు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, మేము చేసినటువంటి తప్పు ఏమిటి, మేము అత్యంత శాంతియుతంగా బతికేటటువంటి ధర్మం మా యొక్క హిందూ ధర్మం, ఈ ధర్మం పైన ఎందుకు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీనిపై ఎవరైతే ఈ యొక్క దహన కార్యక్రమాన్ని చేశారో వారిని వెనువెంటనే పట్టుకుని వారికి తగినటువంటి శిక్ష అమలుపరచవలసిందిగా మా యొక్క వైదిక బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. స్వస్తి. పట్నం వైదిక బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం తరఫున అంతర్వేదిలో జరిగినటువంటి ఈ రథం ఏదైతే తగలబెట్టి ఉన్నదో దాని మీద మేమందరం కూడా మా నర్సీపట్నంలో ఉండేటువంటి బ్రాహ్మణ సంఘంలో ఉండే బ్రాహ్మణులందరూ కూడా శాంతియుతమైన నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ యొక్క రథాన్ని ఎవరైతే దహనం చేశారో వాళ్ళని, ఎవరైతే ఆ దోషుల్ని ప్రభుత్వం వెంటనే శిక్షించవలసిందిగా మేము హిందూ ధర్మ ప్రచార తరఫుని అలాగే బ్రాహ్మణ తరఫున కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే అన్నిట్లోనూ కూడా మా హిందూ మతం మీదే ఎందుకు వివక్ష అని మేము గట్టిగా ప్రశ్న చేస్తున్నాం. అందువల్ల వెంటనే దోషుల్ని శిక్షించి మాకు మా హిందూ ధర్మానికి తగినటువంటి విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని